ప్రిలరా మనము దేవుని వారము అవునా ఎవరి వారము దేవుని వారము పౌలు అంటారు పౌలు మహాభక్తుడు నేను క్రీస్తువాడను అంటాడు ఎవరి వాడట క్రీస్తువాడు మనం కూడా అప్పుడప్పుడు భూమి మీద మన వాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి మనకు తెలిసినోళ్ళు వాళ్ళ పేరు చెప్పుకుని నేను పలానాయన మనిషిని పలానాయన మేనలు పలానా పలానా ఆమె మేనగోడల్ని పలానా ప్రెసిడెంట్ గారు మా చిన్నాన్న పలానా వార్డు మెంబర్ మా పెదనాన్న అంటారనరా బోలడంతమంది ఉంటారు అలా చెప్పేవాళ్ళు ఎమ్మెల్యే గారు మాకు బాగా పరిచయం ఎంపీ గారు మాకు బాగా క్లోజు పలానా అధికారి మా బంధువు పలానా గొప్పడు నా స్నేహితుడు అని గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎవరైనా గొప్పోళ్ళు అయితే ఆ గొప్పోళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు బతుకుతుంటారు కదా కానీ భక్తులు ఎవరూ కూడా మనుషుల పేరు చెప్పుకుని బతకలా నేను పలానా రాజు వాడను పలానా కైసరు వాడను పలానా వాడను లేకపోతే హేరోదు వాడను ఏమండి లేకపోతే దర్యావేషు వాడను లేకపోతే నెబుకద్ నజర్ అను అను వ్యక్తికి సంబంధించిన వాడను లేదా రాజుకి సంబంధించిన వాడను అని ఎవరు కూడా భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకొని బతకల మరి ఎవరి పేరు చెప్పు బ్రతికారు వాళ్ళు ఎస్ ఎస్ నేను దేవుని వాడను నేను క్రీస్తు వాడను నేను క్రీస్తును పోలి వాడను నేను ఆయన వాడను నేను ఆయన వాడను అని చెప్పుకున్నారు నేను దేవుని మనిషిని అని చెప్పుకోవటంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు చాలా గొప్పగా ఉంటుంది ఆనందం అప్పుడప్పుడు చాలామంది దైవజనుడు అని పిలుస్తుంటారు నన్ను ఆయన దైవజనుడు వచ్చాడండి దైవజనుడు దైవజనుడు అంటుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే మన మనసుకి దైవజనుడు అంటే అర్థం ఏంటంటే దేవుని వాడు దేవుని యొక్క సందేశాలు మోసుకు తిరుగుతున్నవాడు దేవుని పని చేస్తున్నవాడు దేవుని సేవకుడు దేవుని పక్షాన నిలబడినవాడు అందుకే దైవజనుడు దేవుని సేవకుడు నేను దేవుని వాడను అని చెప్పుకోవటంలో ఉన్నంత గర్వం ప్రపంచంలో ఇంకెక్కడా లేదనేది నా అభిప్రాయం ఎందుకంటే ఆకాశానికి అయిన ప్రభు భూమికి ఆయన ప్రభు సమస్థానికి ఆయనే ప్రభు సమస్థానికి ఆయన అధికారి అలాంటి వ్యక్తికి సంబంధించిన వాడను నేను అని చెప్పుకుంటుంటే ూస్బంస్ వస్తాయి కదా రోమాల లెక్కబొడుస్తాయి అందుకే మన మన మినిస్ట్రీ పేరు కూడా ఏమైనా పెట్టామంటే ఐఫో గాడ్ ఐఫో గాడ్ ఎందుకలా ఆ పేరు అంటే ఐఫో గాడ్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నేను దేవుని వాడను ఈ మాట ఎవరు అనుకున్నా సరే మన మన మినిస్ట్రీలో ఎవరు మాట అనుకున్నా సరే ఐఫోర్ గాడ్ అనగానే నేను దేవుని వాడను నేను దేవుని వాడను నేను దేవుని వాడనని ఎవరికి వారనుకోవాలని ఎవరికి వారు అనుకోవాలని ఆ పేరు సూచించుకోవడం జరిగింది నేను క్రీస్తు వాడను క్రీస్తు వాడను అయితే ప్రియమైన దేవుని పిల్లలరా చెప్పుకోవడం చాలా మంచిదే మీరు అందరూ చెప్పుకుంటున్నారా లేదా నేను క్రీస్తు వాడనని ఎంతమంది చెప్పుకుంటారు చెప్పండి ఎంతమంది చెప్పుకుంటారు చెప్పాలి ధైర్యంగా నేను బైబిల్ పట్టుకు తిరుగుతానండి ధైర్యంగా ఎంతమందిలోనైనా సరే అంత ఫాలో ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎస్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పుకునేంత ధైర్యం నాలో ఉంది నేను క్రీస్తుకు శిష్యుణ్ణి ఆయన సేవకుణ్ణి నేను ఆయన వెంబడిస్తున్న వాణ్ణి నేను ఆయన ప్రేమిస్తున్నాను ఆయన కొరకు బ్రతుకుతున్నాను ఆయన ఇష్టాన్ని నా బ్రతుకులో నెరవేరుస్తున్నాను చెప్పుకుంటాం కదా చాలా గర్వంగా చెప్పుకుంటాం రైట్ చాలా గర్వంగా నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను క్రీస్తు వాడను నాకు ఏ బిరుదులో అక్కర్లా అంతకంటే గొప్ప బిరుదు ఏముంటుందండి నా పేరు ముందు క్రీస్తు ఉంటాడు అబ్బా ఎంత అద్భుతమైన బిరుదు అది క్రీస్తు దాసుడు క్రీస్తు సేవకుడు క్రీస్తు సైనికుడు ఆ బాబ్ బా అంతకు మించిన ఉంటాయి చెప్పండి ఉంటాయా ఇంకేముండవు ఎందుకంటే నా పేరు ముందు క్రీస్తున్నాడు నా పేరు ముందే క్రీస్తున్నాడు అప్పుడు నాకు చాలా ఘనత నాకు చాలా సంతోషం నాకు చాలా ఆనందం నాకు ఏదో తెలియని ధైర్యం నాతో క్రీస్తున్నాడు నేను క్రీస్తులో ఉన్నాను నాలో క్రీస్తున్నాడు నేను క్రీస్తువాడను నేను క్రీస్తు ఆడను ఒకనొక చోట పౌలు గారు అంటారు మీరు ఎవరు భయపడకండి నేను ఎవరిని సేవించుచున్నాను ఆహా ఏంటట నేను ఎవరిని సేవించుచున్నాను నేను ఎవని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను ఆయన దూత గతించిన రాత్రి నాకు కనబడింది అంటున్నాడు అనడం లేదా ఎక్కడా టక్కని చెప్పాలి వెరీ గుడ్ పిల్లలు మంచి స్పీడ్గా ఉన్నారు ఏం చదువుకుంటారు తల్లి మీరు చదువు ఎంత చదువుతున్నారు మీరు నైన్త్ క్లాసా వెరీ గుడ్ నాన్న చెప్పండి రెఫరెన్స్ కూడా చెప్పండి అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడో చెప్పాలి ఏమనుంది అక్కడ చదవండి నేను ఎవరి వాడనో నేను ఎవరిని వాడనో నేను ఎవరిని వాడను ఐ బిలాంగ్స్ టు గాడ్ ఐ బిలాంగ్స్ టు గాడ్ నేను దేవుని వాడను అని చెప్పడానికి ముందు అంటాడు నేను ఎవని వాడను అన్నాడు అప్పుడప్పుడు మీరు కూడా చూడండి ఏదైనా చిన్న 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 విషయాల్లో కొంచెం పొగరబోతులు ఉంటారు కదా వీళ్ళు పోలీసులు ఆపినప్పుడు కానివ్వండి ఏదైనా గొడవ జరిగినప్పుడు కానివ్వండి రోడ్డు మీద ఇష్యూ జరిగినప్పుడు కానివ్వండి వెంటనే కార్ దిగిపోయి బండి దిగిపోయి ఉంటారు వాళ్ళు నేను ఎవరి తాలూకాయో తెలుసా నీకు అంటాడు ఏటట ఏ తాలూకాట ఎవరి తాలూకాయో తెలుసా నేను ఎవరి మనిషిని తెలుసా నేను ఎవరికి అవతలలో ఉంటానో తెలుసా నేను ఎవరికింద పని చేస్తానో తెలుసా మా నాన్న ఎవరో తెలుసా మా అమ్మ ఎవరో తెలుసా అంటుంటారు కదా అంటుంటారా అన్నారు అంటారు అక్కడి నుంచి ఇంక పొగర మాటలు వచ్చేస్తుంటే పొగరికి పోతుంటారు మట్టిలోకి గప్పెడితే అందరూ ఒకటే చర్మం చేస్తే అందరూ ఒకటే ఎముకలు కూడా అందరిది ఒకటే ఏంది నీ గొప్ప ఏ గొప్ప లేదు నీకు నువ్వు చెప్పుకునే గొప్పలు తప్పితే మట్టిలో పెట్టాక ఎవడైనా ఒకటే పురుగులు తినేస్తాయి అస్థి పంజరం ఎవరిదైనా ఒకటే ఇక్కడ ఉన్నంత కాలమే ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఈ భూమి మీద బతికినంత కాలం గొప్పలు చెప్పుకుంటారు నేను ఎవరు మనిషినో తెలుసా అంటారు కానీ ఇక్కడ భక్తుడు నేను ఎవని వాడనో అన్నాడు అంటే అక్కడ మనుష్యులను ఉద్దేశించి మాట్లాడట్లేదు అన్నమాట ఆయన దృష్టిలో కైసరు గొప్పవాడు కాదు ఆయన దృష్టిలో ఫేస్తూ గొప్పవాడు కాదు ఆయన దృష్టిలో అగ్రిప్ప గొప్పవాడు కాదు ఆయన దృష్టిలో హే రోజు గొప్పవాడు కాదు ఆయన దృష్టిలో అప్పటికున్న ఏ ఏ ఏ రాజు ఏ చక్రవర్తి ఆయన దృష్టిలో గొప్పవాడు కాదు మరి ఎవరు ఆయన దృష్టిలో గొప్పవాడు అంటే నేనెమని వాడనో అన్నాడు అందుకే నేనెవని వాడనో ఏమనుకుంటున్నాను నా గురించి నేను ఎవని వాడనో నెక్స్ట్ యవనిని సేవించుచున్నాను వండర్ఫుల్ వర్డ్ యవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత ఆ దేవుని దూత ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొక్క నిలిచింది నా తండ్రి నా కోసం తన పనివాన్ని పంపాడు నా తండ్రి నా కోసం ఎవరిని పంపాడు పనివాని పంపాడు ఆ పనివాడు వచ్చాడు నా ముందు నిలబడ్డాడు దేవదూతలు అంటే మరి పనివాళ్ళే కదా దేవుని పనివాళ్ళు దేవుని పని చేసేవాళ్ళు ఆ వచ్చి నా ముందు నిలబడ్డా నిలబడి సౌలా భయపడకు సౌలాను అస్సలు భయపడకు 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 ఏదో లోపల ఒక చిన్న భయం ఉండుంటుంది ఈ సముద్రంలో చిక్కుకుపోయాం ఒక పక్క చూస్తే ఖైదీలని చంపేయాలనుకుంటున్నారు వీళ్ళు ప్రాణభయం చుట్టూ చీకటి ఆకలి ఏమవుతుందో తెలియని పరిస్థితి ఒక పక్క తుఫాను పెనుగాలి అలలు మమ్మల్ని ముంచేస్తాయేమో నడి సముద్రంలో చేపలకు బలైపోతామేమో నడి సముద్రంలో ఊపిరి ఆడక చచ్చిపోతామేమో మా బ్రతుకులేంటి ఎలా అయిపోయాయి మా జీవితాలు ఏంటి ఎలా అయిపోయాయి నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతోందో మాకు తెలీదు అన్న భయం ఆయన కూడా ఆవరించినటువంటి తరుణంలో దేవుడు వెంటనే పనివాణిని పంపాడు పనివాణిని పంపి ఏమంటున్నాడట పౌలా పౌలా భయపడకు నీ ఫ్యూచర్ ఏంటో తెలుసా నీ ఫ్యూచర్ ఏంటో తెలుసా నీకు నీకు విషయం తెలియాలి డ్యూ నో వన్ థింగ్ నువ్వు ఖైసర్ ఎదుట నిలబడబ నిలబడాలి ఎక్కడ నిలబడాలి ఖైజర్ సీచర్ చక్రవర్తి రోమా ప్రభుత్వాధినేత రోమా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఒక ఘనుడు మహా చక్రవర్తి వాడు అతను ఏం శాసిస్తే అది జరుగుతుంది అతని ముందు తలొంచుకొని మాట్లాడాలి చేతులు కట్టుకొని నిలబడాలి తలెత్తటానికి వీళ్ళు తల తెగిపోద్ది అలాంటి వాణి ముందుకెళ్ళి నువ్వు నిలబడబోతున్నావు ఏంటి అసలు ఎందుకు చూడండి నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకోండి నాతో దోత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను నేను ఎవరిన నమ్ముతున్నాను దోతను నా దగ్గరకు పంపించిన ఆ పరలోకపు తండ్రిని నమ్ముతున్నాను ఆ పరలోకపు తండ్రిని నమ్ముతున్నాను నా దగ్గరకు తన దోతను పంపించాడు ఆ వచ్చి నా ముందు నిలబడింది ఆ దోత వచ్చి నాకు సాక్ష్యం ఇచ్చింది నేను భయములో ఉండగా నేను చింతలో ఉండగా నేను డౌట్ఫుల్ గా ఫియర్ఫుల్గా ఉండగా ప్రభు తన దోతను పంపించి నా వెనుతట్టి నన్ను ప్రోత్సహించారు నన్ను బలపరిచారు నీకేం బెంగలేదు నాయన ఐమ్ ఆల్సో విత్ యూ ఐఎమ్ ఆల్వేజ్ విత్ యూ డోంట్ ఫీ డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ అని నాకు ధైర్యాన్ని ఇచ్చారు నేను చేయబోయే కార్యాల గురించి నాకు చెప్పారు కాబట్టి నేను ఎవని వాడనో అన్నాడంటే దాని అర్థం నేను దేవుని వాడను అని ఆ అతిశయం నేను ప్రభువాడను అని అతిశయ అందుకే మనం బ్రతికినను చనిపోయినను ఎవని వారమై ఉన్నామట ఎస్ మనము బ్రతికినను చనిపోయినను ఎవని వారము దేవుని వారం అంటే నువ్వు చచ్చిపోయిన దేవుని వాడవే నువ్వు బ్రతికినా దేవుని వాడవే ఇది ఎవరిది ఈ బాడీ అంటే దేవుని మనిషిది బా ఈ శవం ఎవరిది దేవుని విశ్వాసిది దేవుని అందు విశ్వాసం ఉంచి మరణించిన ఒక విశ్వాసిది ఈ ఈ శవం ఎవరిది దేవుని సేవకుడిది ఈ శరీరం ఎవరిది దేవుని సేవకుడిది సేవకుర్రల్ది విశ్వాసిది దేవునిది దేవుని మనిషిది ఎవరి మనిషిది దేవుని మనిషిది అంటే మన మీద ఎవరి ముద్ర ఉంది చెప్పండి అందరు కూడా దేవుని ముద్ర ఉంది ఎప్పుడు పడింది ముద్ర చెప్పండి ఎప్పుడు పడింది ఈ ముద్ర మనందరికి తల్లిగారు పడింది అంటారా తల్లి బొలో పడిందా నిజమే నిజమేనా ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ మరి దేవుని వారేనా బయట అడుగుదాం వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి మైకి పెట్టి మీరు ఎవరి వారు అని భీమవరం వెళ్ళి భీమవరం వెళ్ళి సెంటర్లో నిలబడి అడిగాం అనుకోండి మీరు ఎవరి వారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు మేము పలానా వాళ్ళం మేము పడాలు వాళ్ళం మేము రకరకాల ఇంటి పేర్లు ఉన్నాయి కదా మీకు చెప్పండి నాలుగైదు ఇంటి పేర్లు చెప్పండి టగటమని గటికి తలా కటికి మేము కటికి వాళ్ళం ఇంకా ఉల్లిగడ్డ ఏదో పిల్లిగడ్డట పిల్లిగడ్డో సెగ్గడ్డో ఏవో ఏదో గడ్డోళ్ళం ఇంకా రకరకాలు ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఏవో వందలు చెప్తాం కదా అక్కడ నుంచి మళ్ళీ ఆగుతావా మీరు ఏముట్లు ఏముట్లు సుట్లు ఉట్లు తట్లో పెట్టలో ఒకటి కాదు ఇంకా ఇంకా అక్కడ నుంచి అలా చెప్తారు ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఇలాంటివి చెప్పు తిరుగుతున్నారు లోకంలో అంతేనా అంతేనా కదా ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే మరి తల్లి గర్భంలో నుంచి వచ్చిన ప్రతివాడు నేను దేవుని వాడను అని గర్వంగా నిలబడి చెప్పుకుంటున్నాడా చెప్పుకోవట్లేదే దేవుని వాడను నేను దేవుని చెప్పట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరుకోటి కొంతమంది భాషల పేర్లు చెప్తారు కొంతమంది ప్రాంతాల పేర్లు చెప్తారు కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తారు కొంతమంది ఇంకోటి చెప్తారు ఇంకోటి చెప్తారు కొంతమంది వాళ్ళ క్వాలిఫికేషన్ చెప్తారు కొంతమంది వాళ్ళకున్న పదవి చెప్తారు కొంతమంది వాళ్ళకున్న అధికారం చెప్తారు కొంతమంది వాళ్ళకున్న చదువు చెప్పుకుంటారు ఇలా పలు విధాల మనుషులు ఉన్నారు కానీ ఇక్కడ పౌలు నేను దేవుని వాడను అన్నాడు అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చిన ప్రతివాడు దేవుని వాడుగా లేడండి తల్లి గర్భం అది ఇప్పుడు మనకు కావాల్సింది ఏ గర్భంలో వచ్చినవాడు దేవుని వాడంటే క్రీస్తు గర్భంలో నుంచి వచ్చినవాడు వాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎవని గర్భంలో నుంచి రావాలి మనం నేను దేవుని వాడను అని చెప్పుకోవాలంటే ఎక్కడి నుంచి రావాలి క్రీస్తు గర్భంలో నుంచి రావాలి క్రీస్తు గర్భంలో నుంచి రావాలి ఇది క్రీస్తు గర్భం ఎక్కడిది అనంటే నా భాష మీరు అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని సంఘమా నా భాష శరీర సంబంధమైన భాష కాదు నా భాష ఆత్మ సంబంధమైన భాష ఆత్మ సంబంధమైన భాషలో నేను క్రీస్తు గర్భములో తిరిగి జన్మించాను తొమ్మిది నెలలు మా అమ్మ నన్ను మోసింది నన్ను కన్నది ఈరోజు నాకు శరీరాన్ని ఇచ్చింది అయితే ఆ జన్మను నేను ఏం చేసుకున్నానంటే పాడు చేసుకున్నాను అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అపరాధములతో చనిపోయాను పాపముతో చనిపోయాను నా బ్రతుకు చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరలా నాకు వేరే గర్భం కావాల్సి వచ్చింది కొత్తగా జన్మించడానికి కొత్తగా జన్మించడానికి ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి ఏ గర్భంలోనికి పోవాలి ఈరోజు నాకు నీకు కాదు ఈ డౌటు ఒకనొక దినాన ఒక ధర్మశాస్త్రోపదేశకుడికే వచ్చింది అటు డౌటు ఏ గర్భంలోకి వెళ్ళి నేను మరలా కొత్తగా జన్మించాలి ఏ గర్భంలో నుండి నేను తిరిగి జన్మించాలి అని నీకు దేమని ఆయన రాత్రివేళ వచ్చినట ఎవరి దగ్గరికి వచ్చాడు రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు ఏసుప్రభు దగ్గరకు వచ్చి చల్లకొచ్చి ముంత దాసినట్టుగా ఏవేవో టాపిక్స్ డైవర్ట్ చేస్తుంటే ఈయన డైరెక్ట్ పాయింట్కి వచ్చేసాడు డైరెక్ట్ పాయింట్ పాయింట్కి వచ్చేస్తే కొత్తగా జన్మించాలంటున్నావు నేను మరలా నా తల్లి గర్భమందు ఎలాగూ ప్రవేశించి జన్మించగలను నేను ఎలా అది పాసిబుల్ అది ఎలా పాజిబుల్ అవుతుంది అని అడిగాడు నేను మరలా తల్లి గర్భం ముందు ప్రవేశించగలనా మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళగలనా నేను అసలే పెద్దవాడిని కదా నేను ఇప్పుడు వయసులో పెద్దవాడిని కదా నా శరీరం అవయవాలు అన్నీ పెద్దగా ఉన్నాయి పసిబిడ్డలాగా నేను మళ్ళీ ఆ గర్భంలోకి ఎలా వెళ్ళగలను ఎలా గర్భంలో మరలా కొన్నాళ్ళు ఉండగలను ఎలా గర్భంలో నుండి తిరిగి రాగలను ఐ క్యాంట్ అండర్స్టాండ్ యువర్ వర్డ్స్ అన్నాడనమాట ప్రభు దగ్గరకు వచ్చి ఐ క్యాంట్ మై లాడ్ ఐ క్యాంట్ అండర్స్టాండ్ యువర్ వర్డ్స్ నాకు అర్థం కావట్లా మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లా అప్పుడు ప్రభు అన్నారు అందుకు ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకు నీకోదేమో ముసలివాడైన మనుష్యుడే జన్మింపగలడు రెండవ మారు అంటే ఒకసారి అయిపోయింది కదా మళ్ళీ సెకండ్ టైము రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా ఏసి ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని ఆ నీటి మూలముగా ఆత్మ మూలముగా నీ జన్మ జరగాలి అదే నా గర్భం విశ్వాస సంబంధమైన గర్భం దాన్నే బైబిల్ పరిభాషలో బ్యాప్టిజం అన్నారు నీటి సమాధి ఏంటట ఏ సమాధి నీటి సమాధి నీటిలో సమాధి చేసి మరలా ఒక కొత్త మనిషిని తిరిగి తెచ్చుకోవటం నీటిలో పాత మనిషిని ముంచేసి ఆ కొత్త మనిషిని విశ్వాసంతో లేచిన కొత్త మనిషిని తిరిగి తెచ్చుకోవటం దీనే నీటి సమాధి అదే క్రీస్తు గర్భం ఆ క్రీస్తు గర్భాన్ని గురించి యోహాన్ గారు ఎంత చక్కటి వివరణ ఇచ్చారో ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని సంగమా యోహాన్ గారు ఇచ్చినటువంటి గొప్ప వివరణ ఒకసారి చూద్దాం యోహాన్ గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పన్నెండో వచనం యోహాన్ గారు సువార్త యోహాన్ సువార్త మొదటి అధ్యాయము పన్నెండవం జాగ్రత్తగా చూడాలి ఏం రాయబడింది అక్కడ తన్ను ఎందరు అంగీకరించిరో తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు తన నామమునందు విశ్వాసముంచిన వానికి విశ్వాసముంచిన వారికి ఉంచడం తన నామమునందు విశ్వాసం అంటే బ్యాప్తిస్ పొందిన పిల్లలు అంతే కదా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును అలా విశ్వసించిన ప్రతివాడు నేల యొక్క వెళ్ళి ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఏం చేస్తాడు ఆ జన్మిస్తాడు తిరిగి జన్మిస్తాడని దేవుని అందు విశ్వాసం ఉంచాడు లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన బ్రతుకుల నుండి మరలా కొత్త బ్రతుకు కావాలని ప్రభు పాదాల చెంతకు వచ్చాడు అంటే లోకమును విడిచి ఎవరి దగ్గరకు వచ్చాడు క్రీస్తు దగ్గరకు వచ్చాడు రైట్ అలా వస్తేనట తను ఎందరు అంగీకరించరో వారికి అందరికి అనగా తన నామమునందు ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారం అనుగ్రహించను ఎంత మంచి మాట ఎంత మంచి మాట అధికారం అంటది ఏంటట అధికారం ఏ అధికారం ఎవరికి పడితే లేదా అది ఎవరికి పడితే వాళ్ళకి లేదా అధికారం ఉందా ఇక్కడ ఎవరైనా కుటుంబం వచ్చారా దయచేసి లేచి నిలబడి కుటుంబం అంటే నాన్న అమ్మ పిల్లలు అందరూ ఉండాలి ఇక్కడ అలాంటి కుటుంబం ఏమైనా ఉందా ఉంటే లేవండి పిల్లలు లేవన ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారా లేరా ఉన్నారమ్మా మీ ఇద్దరు ఒక్క తండ్రి సంతానమా ఆయన మీ నాన్నగారా నేను పిల్లల్ని అడుగుతున్నా పిల్లలేరు మరి మరి మీ పాప ఉందా వెరీ గుడ్ లేవాయ్యా లే పాప ఉంది అంతేనా నీ పేరు దావీదు డేవిడ్ రైట్ ఇద్దరు పిల్లలు మీకు రైట్ అతన్ని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ధైర్యంగా మా నాన్నని పిలవగలరా ఆమెని ఇక్కడ వాళ్ళు ఎవరైనా ధైర్యంగా ఈమె అమ్మని పిలవగలరా కానీ వాళ్ళిద్దరు పిలవగలరు రైట్ అంటే ఇంతమందిలో ఆమెను అమ్మ అనే అధికారం అతనిని నాన్న అనే అధికారం ఎంతమందికి ఉంది చెప్పండి కేవలం వాళ్ళిద్దరికే ఉంది రైట్ మీకు మా మీకు బాగా అర్థమైందని చెప్పిన పాయింట్ ముందు రండి నాన్న మీరు లైవ్లో కనబడవచ్చు చక్కగా ఎలా రండి మీరు కూడా రండి ఇక్కడ నిలబడండి వచ్చి చిన్న వేదిక ఒకటేసారు ఇక్కడ పెట్టుకోవడాగా ఏ ఊరు నాన్న మీది సిద్ధాపురం ఎక్కడది కృష్ణా జిల్లా ఓకే రైట్ రైట్ ఈ ఫ్యామిలీ ఉంది ఇక్కడ ఇక్కడ వేలాది మంది కూర్చున్నారు ఇక్కడ కానీ ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లలకి అమ్మ నాన్న అనే అధికారం వీళ్ళిద్దరికే ఉంది వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరు మా మమ్మీ మా డాడీ అబ్బా గో డాడీ ఏ డాడీ మా డాడీ గుండెల మి మా నాన్న మా డాడీ మా మమ్మీ మా మమ్మీ అంత ధైర్యంగా చూడండి ఎలా చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా అలా చెప్పలేరు వచ్చి ఈ దావిదని చూసి మా డాడీ అంటే తంతరు ఆమెను చూసి నీ నీ పేరేం పేరు తల్లి ప్రశాంతి ఆ ప్రశాంతిని చూసి మా మమ్మీ అంటే తొంతరు వాళ్ళిద్దరు వచ్చి ఎందుకంటే వీళ్ళిద్దరిని అమ్మ నాన్న అనే సంపూర్ణ అధికారం ఎవరికి ఉంది వాళ్ళిద్దరికే ఉంది ఇప్పుడు ఇంకో పాయింట్ వీళ్ళిద్దరు ఆస్తి వీళ్ళిద్దరు ఆస్తి మీలో ఎవరికైనా దొక్కుతుందా కబ్జా చేస్తే కాదు లేగలగా లేగలగా వీళ్ళిద్దరు ఆస్తి మీలో ఎవరికైనా దొక్కుతుందా దక్కదు ఆస్తి మాదే అని అనే అనే అధికారం మీ దగ్గర ఉందా లేదు కానీ వీళ్ళిద్దరికి ఉంది విచిత్రం ఏంటి చెప్పినా వీళ్ళు ఏం సంపాదించలా ఎవరు పిల్లలేమి సంపాదించలా పిల్లలేమీ కష్టపడలా పిల్లలేమి చెమట కష్టపడి సంపాదించి కూర్చుకోవాలా కానీ ఈ అమ్మ నాన్న ఇద్దరు ఆస్తి వీళ్ళు తీసేసుకుంటారు ఎలా తీసేసుకుంటారు ఏ అధికారంతో తీసేసుకుంటారు మై పేరెంట్స్ మై 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 పేరెంట్స్ ఓన్లీ మై పేరెంట్స్ నా అధికారం నా హక్కు మా నాన్న నా హక్కు మా అమ్మ నా హక్కు వాళ్ళ ఆస్తి నాకు జన్మ హక్కు అందుకే పితరులిచ్చిన స్వాస్థ్యము అన్నాడు సామెతల గ్రంథంలో ఎవరిచ్చిన స్వాస్థ్యం అట పితరులిచ్చిన స్వాస్థ్యం నాబోతు కూడా ద్రాక్ష తోట ఇవ్వడానికి అసలు ఒప్పుకోడు ఒప్పుకున్నాడా ఎందుకు ఒప్పుకోలేదు నాబోతు ఏవండి ఏమండి మా తాతలు మా తాత ఇచ్చిందండి మా తాతల ఆస్తి మా నాన్న ఆస్తి నాది నాది ఈ తోట నాది మా నాన్న జ్ఞాపకం అది నేనేవను నేనేవను కానీ ఈ దొంగరాజు ఆహబనేవాడు ఈ యజుబేలు ఇద్దరు కలిసి దొంగతనంగా లాక్కోవడానికి ట్రై చేశారు కబ్జా అంటారు అక్కడ కబ్జా కనబడదు మనకి బలవంతంగా లాక్కోడానికి ట్రై చేశారు వాస్తవానికి అధికారం లేదు నాబోతు బిడ్డలదే తోట సంపూర్ణ అధికారం ఎవరికి ఉంది నాబోతు బిడ్డలకు ఉంది అలాగే వీళ్ళిద్దరు ఆస్తి మీద సంపూర్ణ అధికారం ఎవరికి ఉంది ఈ పిల్లల పేర్లు యా పేర్లు తిరగట్లేదు యోసిత తరుణాట మంచి పేర్లు పెట్టారు వీళ్ళు పేరు నోరు తిరిగిన పేర్లు సో వాళ్ళిద్దరు పిల్లలకే ఉంది సంపూర్ణ అధికారం ఈ తల్లిదండ్రులు లాస్ట్ ఎంత ఉంటే అంత వాళ్ళదే మరి ఎన్ని ఎకరాలు ఉంది వీళ్ళకి మొత్తం వెళ్ళదే పిల్లలిద్దరిదే ఇద్దరిదే ఎకరాలు ఉన్నా యాభై ఉన్నా రైల్ చెరువులు ఉన్నా వెండి ఉన్నా బంగారం ఉన్నా మొత్తం అంతా ఎవరిదే ఆ పిల్లలిద్దరిది ఇద్దరిది ఇంకా మీకు ఎవరికి వాటి మీద అధికారం లేదు మీరు కూర్చొని తల్లి వెళ్ళండి కాడ్ బ్లస్ యూ వెళ్ళండి కాడ్ బ్లెస్ యూ సో ఇది మీకు బాగా అర్థమైతే ఇదే విధంగా ఇక్కడ నిలబడిన కూర్చున్న ప్రతి కుటుంబాన్ని ఇక్కడికి పిలిచి నిలబెట్టిన ఇదే సేమ్ ఆన్సర్ కదా అంతేనా సేమ్ రిపీట్ ఆ చెల్లెమ్మ పిల్లలు ఆ తమ్ముడు పిల్లలు అలాగైతే డేవిడ్ దావీద్ పిల్లల్ని తీసుకుని వచ్చాడో చెల్లెమ్మ అలాగే మీరందరూ మీ కుటుంబాలతో వచ్చి ఇక్కడ నిలబడ్డారనుకోండి మీ అందరికీ ఇదే సేమ్ ఆన్సర్ ఏంటంటే మీ పిల్లలదే అధికారం ఎవరు పడితే వాళ్ళకి అధికారం లేదు లోకంలో వేలాది మంది ఉండొచ్చు మీ చుట్టుపక్కల కోట్లాది మంది ఉండొచ్చు మీ ప్రాంతంలో కొన్ని లక్షల మంది ఉండొచ్చు కానీ వారు ఎవరికి కూడా మీ ఆస్తి మీద అధికారం లేదు మీ పిల్లలు అని పిలిపించుకునే అధికారం లేదు ఇది మీకు బాగా అర్థమైతే ఈ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమైతే ఈరోజు ఎవరు దేవుని పిల్లలు అయ్యే అధికారాన్ని సంపాదించుకున్నారనంటే ఎవరు ఆయన ఎందు నిజమైన నకిలీ విశ్వాసం కూడా ఉంది మరి నకిలీ విశ్వాసం ఏమంటే మన కర్మ ఏంటో కానీ బైబిల్లో ప్రతిదానికి ఒరిజినల్ అయిన ఒరిజినల్ అయిన ప్రతిదానికి ఇంకోటి ఏమి ఉంటుంది నకిలీ ఉంటుందండి ఉందా లేదా బైబిల్ అబ్జర్వ్ చేస్తే ప్రతి శావుకుడికి అర్థమైపోద్ది ప్రతి శావుకుడికి అర్థమైపోద్ది ఇది విశ్వాసం కూడా అర్థమవుతుంది మనసు పెట్టి చదివితే ఎందుకంటే బైబిల్లో ప్రతిదానికి ఓ నకిలీ ఉంటుంది దోతలు ఉన్నారండి దేవుని దోతలు దేవుని దోతలకు నకిలీ అపవాద దూతలు వెలుగు దూత వేసం ధరించుకుని చూడట అపోస్తళ్ళు ఉన్నారండి ఒరిజినల్లో దానికి నకిలీ నకిలీ కొరింది పత్రికలో రాయబడింది పదకొండో అధ్యాయం పదమూడు వచనంలో కొందీలకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం పదమూడు వచనంలో అనుకుంటాను అపోస్తల్లోకి నకిలీ ఉందని చెప్తాడు ఏంటి నకిలీ దొంగ దొంగపోస్తలు అన్నాడు అంటే అపోస్తలు ఉంటే ఏముంది దొంగ పోస్తలు ఉంది ఏమండి ఇలా బైబిల్లో ప్రతిదానికి దేవుడు అంటే అపవాది కూడా తానే దేవుడునని తన్ను కనపరుచుకొని చూ దేవుని ఆలయంలో కూర్చున్నానంటాడు దశలోని కెలికి రాసిన పత్రికలో అలాగే ఉంటాయట గొర్రె చర్మమే ఒప్పుకునే ఉంటాయట అంటే చూడడానికి రెండు ఎలాగుంటాయట సేమ్ సేమ్ క్రీస్తు ఉన్నాడట అంటే మరి ఒరిజినల్ క్రీస్తు అయితే డూప్లికేట్ ఒరిజినల్ క్రీస్తు అయితే డూప్లికేట్ అబద్ధపు క్రీస్తులు అన్నాడు అన్నాడు కదా బైబిల్లో అబద్ధపు క్రీస్తులు క్రీస్తు అబద్ధపు క్రీస్తు క్రీస్తులు క్రీస్తు అబద్ధపు క్రీస్తులు సో ఇలాగా బైబిల్ గ్రంథంలో ఒరిజినల్ డూప్లికేట్ ఒరిజినల్ డూప్లికేట్ మనకు కూడా లోకల్లో ఒరిజినల్ ఉంది డూప్లికేట్ ఉంది అందుకే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాబు ఇది లేనా అని అడిగి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రతి బ్రాండెడ్ కంపెనీకి ఒక డూప్లికేట్ తయారు చేశారు అన్ని బ్రాండెడ్ కంపెనీలకి బయట మనకి ఏం దొరుకుతాయి డూప్లికేట్ దొరుకుతాయి ఆ డూప్లికేట్ వాడేస్తుంటారనమాట కదా ద సేమ్ వే విశ్వాసానికి కూడా ఏముంది డూప్లికేట్ విశ్వాసాలు వచ్చాయి సువార్తకు కూడా ఏముందట భిన్నమైన సువార్త ఉందట సువార్త గల్తీ పత్రికలో చెప్తాడు కదా మొదటి అధ్యాయంలో భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్య ముగుచున్నది అన్నాడు కదా అంటే సువార్త అట్ ద సేమ్ టైం భిన్నమైన సువార్త అంటే ఒరిజినల్ ఒరిజినల్ ఉన్నప్పుడు ఆ డూప్లికేట్ కదా అలాగే విశ్వాసము నకిలీ విశ్వాసము సువార్త నకిలీ సువార్త విశ్వాసి నకిలీ విశ్వాసి ఇప్పుడు నకిలీ విశ్వాసము నకిలీ విశ్వాసి దేవుని పిల్లలయ్యే అధికారం పొందుకుంటారా చెప్పండి పొందుకుంటారా పొందుకోరు ఇప్పుడు ఉదాహరణకి ఒకచోట బాప్తిస్మాలు జరుగుతున్నాయండి వంద మంది బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడ్డారు సేవకులు ప్రకటించారు వంద మంది ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడ్డారని దేవుడు పైనుంచి నుంచి పరిశీలిస్తున్నాడు పరిశీలిస్తుంటే అందులో డెబ్భై మంది మారు మనసు లేకుండా బాప్తిస్మానకు వచ్చారు ముప్పై మంది మారు మనసుతో కూడిన బాప్ సిద్ధపడ్డారు వీళ్ళు పశ్చాత్తాపంతో ఉన్నారు వాళ్ళలో ఏ పశ్చాత్తాపం లేదు ఇప్పుడు సేవకుడు వచ్చాడు డెబ్బై మందిని కుండీలోకి తీసుకెళ్ళాడు డెబ్బై మందిని ముంచేశాడు డెబ్బై మందికి వాకింగ్ చెప్పాడు డెబ్బై మంది ఒప్పేసుకున్నారు నోటితో డెబ్బై మందిని నీళ్ళ దగ్గర తీసుకొచ్చాడు డెబ్బై మందిని వంద మందిని సమాజ్ చేసాడు వంద మందిని బయటికి తీసుకొచ్చాడు లేపేసి ఇప్పుడు అందరూ తెల్లబట్టలు వేసుకొచ్చి నిలబడ్డారు ప్రార్థన చేస్తున్నారు అందరికి బట్టలు మార్చుకున్నాక అంటే అలా నిలబడి ఉండగా రైట్ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాడు ఈరోజు వంద ఆత్మలు ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి వంద ఆత్మలు మొన్న నేను కూడా అలాగే సెమినార్లో యాభై ఐదు మంది బాప్తిజం పొందితే పొంగిపోయి ఈరోజు ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి యాభై ఐదు కానీ మనం అనుకుంటాం మనకు అంతే తెలుసు ఎందుకంటే హృదయ రహస్యాలు మనకి తెలీదు ఇంకా సత్యంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మొత్తం చెప్పిస్తాం చెప్పేసి ఇస్తాం ఇది పాయింట్ ఇది వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు బ్యాప్టిజ్ అనేది తీసుకెళ్తాం మొత్తం బోధంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాడు గిల్టీ ఫీల్ అవ్వకుండా మళ్ళీ వాడు అయ్యో నాకు తెలియలేదు అని అనుకోకుండా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకెళ్తాం రైట్ రైట్ ఇప్పుడు పరలోకం నుంచి చూసే ప్రభుకి డెబ్బై వికెట్లు అవుట్ ఎన్ని ఇన్హా అవుట్ ఏమో సెవెంటీ ఇన్ ఏమండి అంటే లోపలికి వచ్చినాయి ముప్పై మాత్రమే కౌంట్ మాత్రం ఎంత వచ్చేసింది కౌంట్ వంద వచ్చేసింది ఎవరు కౌంట్ ఇది మనుషుల కౌంట్ మరి దేవుని కౌంట్ ఎంత ముప్పై అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఎవరికి దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది పాయింట్కి వస్తున్నాను నేను ఎవరికి దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది ఎవరికి నేను ఎవని వాడనో అని చెప్పుకునే దమ్ముంది ఎవరికైనా ఆస్తి పరలోకం మీద వారసత్వం ఉంటుంది ఎవరైనా సింహాసనం మీద కూర్చోగలుగుతారు ఎవరైనా ఒడిలో కూర్చోగలుగుతారు ఎవరైనా ఆస్తిని స్వతంత్రించుకోగలుగుతారు ఎవరైనా వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతారు నిత్య జీవము అనుగ్రహింతు నొనదియే నిత్య జీవము ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ప్రామిస్ చేశాడు దేవుడు మనకి దేవుని ప్రామిస్ గాడ్స్ ప్రామిస్ ఏంటట ఎటర్నల్ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఈస్ గాడ్స్ ప్రామిస్ ఎస్ మనందరికీ దేవుడు ప్రామిస్ చేశాడు నిత్య జీవమును అనుగ్రహించు నను ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అంటే ఎవరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు ఎవరు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఎవరు దేవదూతల మీద అధికారం కలిగి ఉంటారు ఎవరు దేవదూతలకు తీర్పు తీరుస్తారు ఎవరు యుగ సన్నిధిలో కన్నీరు లేని లోకంలో దుఃఖం లేని బాధ లేని లోకంలో యుగ యుగాలు ఆనందంగా ఉంటారు ఎవరు పర పరసంబంధమైన ఆశీర్వాదాలకు ఆత్మ సంబంధమైన దీవెనలకు అర్హులవుతారు ఇదంతా వస్తుంది ఎవరికి అంతా వస్తుంది ఎవరికి సంక్రమిస్తుంది అని అంటే ఎవరు ఎందరు అంగీకరించిరో వారికి అందరికి వారికి అందరికీ ఒక్కని కూడా వదలకుండా ఆయన నామమునందు నిజముగా విశ్వాసం ఉంచి పశ్చాత్తాపంతో మారు మనస్సు పొంది నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే యువర్ ద చూజన్ పోజన్ ఒకవేళ నువ్వు అలా కాకపోతే నో డౌట్ అలా కాకపోతే నువ్వు ఆయన బిడ్డవు కాదు అలా కాకపోతే మనం ఆయన పిల్లలు కాదు అందులో ఎలాంటి సందేహం లేదు మీరే చిన్నపిల్లలు కాదు మీకు ఇంకా మరి చెప్పడానికి మీరు ఆలడి ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి బిడ్డలు ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యంలో కట్టబడుతున్నటువంటి బిడ్డలు ఎన్నో సంవత్సరాలుగా సత్యానికి కట్టబడినటువంటి బిడ్డలు మీ సేవకుడు మీ బోధకుడు ఇక్కడ మీ సత్యం నేర్పిస్తున్నట్టు తమ్ముడు సో సత్యంలో ఎదుగుతున్నటువంటి పిల్లలుగా సత్యంలో కట్టబడుతున్నటువంటి పిల్లలుగా మీకు అన్ని తెలుసు ఇప్పుడు ఆమె ఒరిజినల్ ఆర్ నాట్

కాను అందుకే ఒక మంచి మాట చెప్తాను ఇది నిజమా కాదా అంటే డిఎన్ఏ టెస్ట్లు అనమాట మనకి ఏ టెస్ట్ అప్పుడప్పుడు చూడండి మొన్న మధ్య ఎవరో పేరు గుర్తులేదు కేంద్ర మంత్రి ఆయన ఎవరు ఆయన బాగా పెద్ద ఆయన వాళ్ళ అబ్బాయి డిఎన్ఏ టెస్ట్కి వెళ్తే మా ముందు నా కొడుకు అన్నాడు తర్వాత తేలింది టెస్ట్లో పేరు గుర్తురా అట్లా మంచి పండు ముసలాడు ఆ తర్వాత గుర్తొస్తే చెప్తాను మీకు గుర్తొస్తే నాకు చెప్పండి సిక్స్ హండ్రెడ్ హే ఒకరు చెప్పండి ఒకరు చెప్పండి కాదే కాదు ఆయన పేరు పేరు ఉంది నాకు గుర్తు రావట్లేదు సరే గుర్తొచ్చి చెప్తానులే పెద్ద ముసలాయినా ఆ మధ్య గవర్నమెంట్ అఫీషియల్ అయినా ఆయన పదవి కూడా పోయింది ఒకడు వచ్చి ఈయన మా నాన్నని కేసేశాడు ముందు కాదన్నాడు ముసలాయన పెద్ద అయినా తర్వాత ఒప్పుకోక తప్పలేదు నా కొడుకని గుర్తొచ్చిందా రాలేదా గుర్తొచ్చినప్పుడు చూద్దాం అంటే డిఎన్ఏ టెస్ట్ అంటే తండ్రి కాదు అన్నా కూడా ఒరిజినల్గా లోపల బేజం ఉంటే తండ్రే ఇంకా తండ్రే ఇంకా కాదండ సరిపో పూర్వం అయితే టెస్ట్లు లేవు కానీ ఇప్పుడు టెస్ట్లు వచ్చేసాయి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది పుట్టాడ లేదా నీకు నీ కొడుక కాదా నీ కూతురే కాదా తెలిసిపోద్ది ఏమండి రైట్ ఇక్కడ చూడండి మనకు కూడా అలాంటి డిఎన్ఏ టెస్ట్ ఒకటి ఉందట బైబిల్లో మనం నిజంగా దేవుని పిల్లలమా కాదా మనకు నిజంగా అధికారం ఉందా లేదా మనం ఆయన నామనందు విశ్వాసం ఉంచితేనే మనం ఏమవుతామట దేవుని పిల్లల ఒకటకు అధికారం పొందుకుంటాం ఇంతకీ నీకు అధికారం ఉందా లేదా అంటే నీకు డిఎన్ఏ టెస్ట్ చేయాలి స్పిరిచువల్ డిఎన్ఏ టెస్ట్ ఫిజికల్ కాదు నాట్ ఫిజికల్ స్పిరి స్పిరిచువల్ డిఎన్ఏ టెస్ట్ ఏంటా స్పిరిచువల్ డిఎన్ఏ టెస్ట్ చూడండి కొరందీలుకు రాసిన రెండో పత్రిక పదమూడవ అధ్యాయం వచనం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ఐదో వచ్చిన మీరు విశ్వాసము గలవారై ఉన్నాడో లేదో ఏమన్నా అవసరమా అవసరం అంటారు ఇది టెస్ట్ ఈ టెస్ట్ అవసరం అంటారా అమ్మో దేవుడు అవసరం అంటున్నాడు మనం కాదంటే ఎలా దేవుడు అవసరం అంటున్నాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరేను మిమ్మును మీరే పరీక్షించుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళకెళ్ళ పరీక్ష ఎవరు చేసుకోవచ్చా మీకు మీరు చేసేసుకోవచ్చు దొరికిందా యా అండి తివారి రైట్ గూగుల్ తెల్ల ఉండబట్టి మనకు అలా ఉపయోగపడుతుంది ఆ ఎండి తివారీ అండి ఎండి తివారీని ఆయన కుమారుడు విషయంలో ఒక ఇష్యూ జరిగింది ముందు నాకు కాదని కానీ తర్వాత డిఎన్ఏ టెస్ట్లో తేలింది కుమారుడని ఒప్పుకోక తప్పలేదు సో ఒరిజినల్ ఒరిజినలే బీజం ఒరిజినల్ బీజం ఒరిజినల్ బీజమే దుర్బీజం దుర్బీజమే దుర్బీజులు దుర్బీజులే ఒరిజినల్ బీజం ఒరిజినల్ బీజమే ఇంతకీ మనం మన దేవుని బీజమేనా మీరు దేవుని సంతతమేనా దేవుని సంతానమేనా మీరు దేవుని పిల్లలేనా దేవుని పిల్లలు ఒకటి అధికారం అనుగ్రహించిన ఎవరు తన నామమునందు విశ్వాసం ఉంచిర్రో వారందరికీ అనగా క్రీస్తు గర్భంలో పుట్టిన వారికి క్రీస్తు గర్భంలో నూతనంగా జన్మించిన వారికి నిజముగా జన్మించిన వారికి విశ్వాస సంబంధులే దేవుని పిల్లలట అబ్రహాము సంతానం కాదట ఎవరట అబ్రహాము యొక్క విశ్వాసానికి సంబంధించిన విశ్వాస సంబంధులే దేవుని పిల్లలు అబ్రహాము యొక్క విశ్వాసం ఎవరిలో అయితే వసిస్తోందో వారు దేవుని పిల్లలు అన్నాడు అంతే తప్ప అబ్రహాము బ్లడ్ నుంచి వచ్చేసిన ప్రతోడు దేవుని పిల్లలు కాదు ఆ విశ్వాసం నుంచి వచ్చిన వాళ్ళే దేవుని పిల్లలు అంటాడు విశ్వాస సంబంధులే అబ్రహం సంతానం అంటాడు విశ్వాస సంబంధులే అబ్రహం సంతానం ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు దేవుని పిల్లలు ఒకటి అధికారం ఎలా దేవుని పిల్లలు ఒకటి అధికారం చూడండి మీరు భ్రష్టులు కానీ ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరేరుగరా అంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఏ డాక్టర్ చేయడు ఈ టెస్ట్ మీరే చేసుకోవాలి ఏమై ఒరిజినల్ సన్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ మై ఒరిజినల్ ఆర్ నాట్ మనల్ని మనం ఏం చేసుకోవాలి ఎగ్జామిన్ చేసుకోవాలి మనల్ని మనం ఏం చేసుకోవాలి పరీక్ష చేసుకోవాలి ఒకవేళ పరీక్ష చేసుకోకపోతే ఒకవేళ రాంగ్ అయితే నీకు ఆస్తి దక్కదు కదా గెట్ మై పాయింట్ నీకు ఆస్తి దక్కదు ఆస్తి రాదు మరి ఆస్తి రావాలంటే డూప్లికేట్ పని చేయదు డూప్లికేట్ పని చేయదమ్మా గుర్తుపెట్టుకో డూప్లికేట్ అయితే నీకు ఆస్తి రాదు ఆస్తి దక్కదు ఆస్తి దక్కాలంటే నువ్వు డూప్లికేట్ అయ్యి ఉండకూడదు ఖచ్చితంగా ఏమై ఉండాలి ఒరిజినల్ అవ్వాలి ఒరిజినల్ అవ్వాలి అందుకే ప్రభు అన్నాడు ఎందుకని మంచిది ఒకసారి ఏం చేసుకో టెస్ట్ చేసుకో అన్నాడు పరీక్షించుకో నా విశ్వాసం సరైనదా కాదా నకిలీ విశ్వాసంలో ఏమైనా ఉన్నానా నకిలీ విశ్వాసం ఏమైనా కలిగి ఉన్నానా నేను రైటేనా ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ విల్ లాస్ ఎవ్రీథింగ్ నేను సమస్తాన్ని ఏమైపోతాను కోల్పోతాను ఎస్ సమస్తాన్ని కోల్పోతాను ఐ రూన్ మై లైఫ్ నేను నా జీవితాన్ని నేను నన్ను నేనే కొలాబ్స్ చేసేసుకుంటాను సో అందుకని అలా అలా ఉండకూడదు చెక్ యువర్ సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు పరీక్షించుకో నిన్ను చెక్ చేసుకో ఎంత అద్భుతమైన సందేశం మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి దేవుడు ఎంత అద్భుతమైన విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు దేవుడు మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా ఎవరు ఆయన నామ విశ్వాసం ఉంచిరో వారికి మాత్రమే ఆయన పిల్లల దేవుడు అధికారం అనుగ్రహించడట ఒకవేళ మీ విశ్వాసం సరైనది కాకపోతే ఒకవేళ మీ విశ్వాసం ఒరిజినల్ కాకపోతే మీరు పొందిన బాప్తిశమ మారు మనసుతోనూ పశ్చాత్తాపంతోనూ కూడిన సత్యవాక్యమును విని పొందినది కాకపోతే మీరు దేవుని పిల్లలు కాలేరు హాస్పిటల్లో వందల మంది పుడతారండి ప్రతిరోజు వాళ్ళందరూ మన పిల్లలు అంటే ఒప్పుకుంటావా ఒప్పుకోండి ఎక్కడెక్కడో పుడుతున్నారు పిల్లలు అందరు మన పిల్లలు అంటే ఎలా కుదురుతుంది నా ఆస్తి అందరికీ పంచుదానా నీ ఆస్తి అందరికీ పంచుతావా మరి ఎవరికి పంచుతావు నీ ఆస్తి నీ బిడ్డకే నీ కుమారునికే నీ వారసునికే వారసునికే దక్కాలది మరి మనము వారసులమా ఎలాంటి వారసులం క్రీస్తుతోడి వారసులం ఎవరు వారసులం అట చూడండి రిఫరెన్స్ క్రీస్తు తోడి వారసులం అంటున్నాడు చూడండి మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ఆయనతో కూడా ఆయనతో కూడా ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనతో కూడా పనిచేస్తే ఆయనతో కూడా బ్రతికితే క్రీస్తుతోడి వారసులమవుతాం మనం క్రీస్తుతోడి వారసులమవుతాం క్రీస్తు కొరకు బ్రతికేటువంటి వారసులమవుతాం క్రీస్తు లా బ్రతికి ఆయన గర్భమందు పుట్టి ఆయన అనుగ్రహించిన ఆ వారసత్వంతో పరలోకపు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే బలమైన ఆ దేవుని పిల్లలము అవుతాం ప్రియమైన దేవుని సంగమ ఒకవేళ లేకపోతే మనము దేవుని పిల్లలము కాదు ఆ ఆయన తోడి వారసులము కూడా కాదు అందుకే ప్రభుతో కూడా మనం పనిచేయాలి ప్రభుతో కూడా మనం కష్టపడాలి ప్రభుతో కూడా మనము శ్రమ పడాలి ప్రభు కొరకు మనం పాటుపడాలి ప్రభు మార్గంలో మనం నడవాలి ప్రభు ఇష్టాన్ని మన బ్రతుకులో నెరవేర్చాలి నేను దేవుని వాడనని చెప్పుకునే శక్తి మనందరం సంపాదించుకోవాలి అంటే నిజమైన విశ్వాసం మనందరి బ్రతుకుల్లో ఉండాలి కొరిందీలకు రాసిన రోమిల్కి రాసిన రోమిల్కి రాసిన పత్రిక రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం రామపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ చదువుదాం అందరూ కూడా చదవండి ఆ పదహారు నుంచి చదువు మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్ముడు తానే మన ఆత్మతో కూడా రైట్ పరిశుద్ధాత్ముడట మనలో ఉండట మన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాడట సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతేనే వారసులం ఎవడబడితే వాడు వారసుడు కాదు వారసుడు వచ్చాడు అనకండి పడితే వాడు వారసుడు కాడు ఎవరు పడితే వాడు వారసులు అంటే అలా రోడ్డు మీద ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి ఇదిగో బాబా మహేష్ బాబు మీ అబ్బాయి అంటే ఇచ్చేస్తే తీసుకుంటాడు అబ్బాయి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అంటాడు అంటాడా అండా అంటాడా అండి కూర్చున్నాడు ఆ అబ్బాయి పిల్లల్ని తెచ్చి మన రోడ్డు మీద ఎవడో పిల్లడిని ఇదిగో మీ డాడీ మీ డాడీ మీ డాడీ అంటే ఇక బాబు మీ నాన్నగారు మీ నాన్నగారు అంటే వా నా అంటాడు ఇది ఎక్కడ కూడా నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇది ఎక్కడ కూడా అంటాడు సో మనం దేవుని పిల్లలం దేవుని పిల్లలు అవ్వాలంటే క్రీస్తుకు వారసులం అవ్వాలంటే దేవుని వారసులం అవ్వాలంటే మనం ఆయన పిల్లలు అవ్వాలి ఎవరి పిల్లలు అవ్వాలి దేవుని పిల్లలం దేవుని పిల్లలు అవ్వాలంటే ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి రైట్ రైట్ చదవ తర్వాత చదవండి తర్వాత అనగా దేవుని వారసులము అనగా మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ ఎడలా తోడి వారసులము తోడి కోడలు అంటాం విన్నారు ఎప్పుడైనా ఏ కోడలట తోడి కోడలట ఏ తోడి కోడలు అంటే అర్థం ఏంటి ఈ ఇంట్లో నీకెంత అధికారం ఉందో ఆహా నీకెంత అధికారం ఉందో ఏదో ముందు వచ్చానని నీకేనా రెండు కొమ్ములు ఉంటాయనుకున్నావా నువ్వు ఫస్ట్ నేను సెకండు ఈ తరుడు అయితే అవని మనమందరం ఒకటే మనంతటికీ ఒకటే వారసత్వం మనందరికీ ఒకటే సమానం వాటాలు మూడు పచ్చడి బద్దలేస్తే ముగ్గురు మూడు ముక్కలు తినాలి పచ్చడి పట్టుకుంటే మూడు జాడీలు నీకు మూడు జాడీలు నాకు ముక్కలు వేస్తే నీకు ఎన్ని ముక్కలు పడ్డాయో నాకు తోకం అన్ని ముక్కలు పడాల్సిందే ఎందుకంటే తోడి కోడల్ ఎవరట తోడి కోడల్ రైట్ రైట్ ఇక్కడ తోడి వారసులం తోడి వారసులు దేవుడు ఎంత ప్రేమమైటంటే క్రీస్తుకి ఎక్కువ నీకు తక్కువ అన్నట్లేదండి ఆయన క్రీస్తుకు నీకు ఒకటే అన్నాడు ఎంత మంచి ప్రేమ కలిగిన దేవుడు ఆయన కుమారుడిని మనకు కొనకనుగ్రహించడం మాత్రమే కాకుండా ఆయన కుమారుడు తోడి వారసులం అన్నాడంటే అసలు క్రీస్తు పాదాల కంటుకున్న ధూళికి మనం సరిపోండి క్రీస్తు పాదాల కంటుకున్న ధూళికి మన బ్రతుకులు సరిపోనప్పుడు ఆయన తోడి వారసులం ఎలా అవుతున్నాం మనం అంత ప్రేమ చూపించాడు దేవుడు మరి మనమంత నిబద్ధతతో ఉన్నావా ఆయన ఎదుట మీరు చెప్పండి ప్రియమైన దేవుని సంగమా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నప్పుడు మనం అంతే నిబద్ధతతో దేవుని ఎదుట నడుచుకుంటున్నావా నడుచుకోవట్లా అందుకే చదవండి ఒకసారి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడినాడు అలా క్రీస్తు తోడి వారసులము అన్నాడు అంటే దేవుని పిల్లల గుట్టకు అధికారం పొందుకుంటేనే మనం ఆయన వారసులం అవుతాం లేకపోతే దుర్బీజలం అయిపోతాం హెబ్రి పత్రికలో చెప్తాడు అన్నమాట చూడండి హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చిన కుమారుడ ప్రభు చే శిక్షణ తృణీకరింపకము ఆయన గద్దించినప్పుడు విచుకము ప్రభు తాను ప్రేమించు ఆయన శిక్షించి తాను స్వీకరించు తాను స్వీకరించు తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడట స్వీకరించే అంటే ఆయన పిల్లల ఒకటి ఎవరికైతే అధికారం ఇచ్చాడో వాళ్ళు వాళ్ళకి వాళ్ళని శిక్షణలో నడిపిస్తాడట శిక్షణ ఇస్తాడట అందుకని ఆయన శిక్షను తృణీకరించొద్దు ప్రభువుని గద్దించినప్పుడు దయచేసి విసుక్కొకు గద్దించమను నెక్స్ట్ ప్రభు తాను ప్రేమించి వారినే శిక్షిస్తాడు తాను స్వీకరించు ప్రతి చేస్తాడు దండిస్తాడు నెక్స్ట్ అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను చిత్రి అని వాళ్ళకి చెబుతూ శిక్షాఫలము పొందుటకై మీరు సహిస్తున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరుంటాడు శిక్షణ శిక్షణ ప్రతి తండ్రి తన కుమారుడికి ఏమిస్తాడు ఇస్తాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు ఉంటాడు కుమారులైన వారు అందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు ఒకవేళ మేము పొందము అంటే గనక అన్నాడు దుర్బీజులు దుర్బీజులు అంటే అర్థం ఏంటి బీజము దుర్బీజలు అంటే అది ఒరిజినల్ బ్రీడ్ కాదని అర్థం దుర్బీజము అంటే చెడ్డ బీజము చెడ్డ బీజము అంటే దేవుని బీజము కాదు మరి దేవునికి పుట్టినవారు కారు దేవునిలో పుట్టినవారు కారు దేవుని కొరకు పుట్టినవారు కాదు కాబట్టి దేవునికి వారసులు కారు మరి రాత్రి మన పరిస్థితి ఏంటి చెప్పండి మన పరిస్థితి ఏంటి మనము దేవుని వారమా దేవునికి పుట్టిన వారమా దేవుని కొరకు బ్రతుకుతున్న వారమా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్న వారమా క్రీస్తు గర్భంలో నుండే మనం క్లియర్గా వచ్చామా మనకు ఆ విశ్వాసం ఉందా నేను క్రీస్తు గర్భవాసిన క్రీస్తు నన్ను కన్నాడ తిరిగి నేను ఆయనలో తిరిగి జన్మించానా ఒకవేళ లేకపోతే నేను దేవునికి కాను దేవుని కాను కాబట్టి ప్రియులరా మీరు విశ్వాసము గలవారై వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మిమ్మల్ని మీరే శోధించుకోండి మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి ఒకవేళ మీరు మీరు రాంగ్ రాంగ్ వేలో ఉంటే కరెక్ట్ చేసుకోండి అప్పుడప్పుడు చూడండి ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయనుకోండి ఏం చేస్తాం కరెక్షన్స్కి వెళ్తాం పేర్లు తప్పులు పడినా సర్టిఫికేట్లో రాంగ్ వచ్చిన వేటికి వెళ్తాం కరెక్షన్స్కి వెళ్తాం ఇఫ్ యువర్ రాంగ్ జస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ దేవుని కుమారుడివి కుమార్తెవి అవునో కాదో చెక్ చేసుకో ఆయన లోవర్ తిల్లు ఆయన కొరకు బ్రతుకు ఆయన ఇస్తానని నెరవేర్చు లేకపోతే ఇంత బ్రతుకు బతికట అలాగైపోద్ది జీవితం అలాగైపోద్ది మరి జీవితం ఇటు ఎంత నడిచిన తర్వాత ఇప్పుడు సడన్గా మమ్మీ నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక నేను బిడ్డను కాదంటే ఏంటి మమ్మీ ఇన్నాళ్ళు నేనే కూతురు అనుకున్నాను కాదా డాడీ ఇన్నాళ్ళు నేనే కొడుకుననుకున్నాను కాదా ఇలా కాకుండానే ఇరవై ఏళ్ళు గడిపేశామా ఇక్కడ కాకుండానే పదేళ్ళు గడిపేసామా కాకుండానే ఐదేళ్ళు గడిపేసామా అంటే చేతులు గాలేక ఎప్పుడు ఏం పట్టుకోకూడదమ్మా అదమ్మా నీకు బాగా తెలుసమ్మా నీకు తెలియని విద్యం కాదమ్మా ఇది చేతులు గాలేక ఎప్పుడు కూడా ఏం చేయకూడదు ఆకులు పట్టుకోకూడదమ్మా మీరు ఎప్పుడైనా ఆకులు పట్టుకోవాలంటే చేతులు కాలక మునుపే పట్టేసుకోండి జాగ్రత్త పడండి ప్రభువు చేయు హెచ్చరికను మరొవకండి మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి విశ్వాసులో కాదో చెక్ చేసుకోండి పరీక్షించుకోండి బలమైన పాత్రలుగా దేవుని కొరకు మారండి రేపటి తినాన మరిన్ని విజ్ఞాన సంగతులు మరిన్ని విలువైన సంగతులు గ్రంథంలో నుండి నేర్చుకుందాం ఇదే అంశం మీద ఇంకా లోతుగా ఇంకా విశదీకరించి ఇంకా విపులంగా సత్య సంబంధమైన సంగతులు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ త్వరపడి రండి అనేకుల్ని పెట్టుకుని రండి సత్య మార్గంలో నడవండి అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి సర్వకృపానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ పిల్లల్ని బలపరచండి మీ కృపల భద్రపరచండి జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపచేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని సమస్త విధములైన కృపను మీ పిల్లలకు తోడుగా ఉంచమని ఘనతయు మహిమయు ప్రభావము మీకు చెల్లిస్తూ రాబడి దినాన మరిన్ని విలువైన సంగతులు మాకు నేర్పించమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి గాడ్ బ్లెస్ యూ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు మన రక్షకుడైన నేసు వారి శాశ్వతమైన కృప మన అందరి కర్తైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు లోకలైనను ప్రేమిస్తాయని కొరకు యదార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించును గాక మేము అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్